హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఎస్ ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ కాకతీయుల యొక్క చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో మనం కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థను గురించి చూద్దాం అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా ఈ కాకతీయుల యొక్క ఎకానమిక్ సిస్టమ్ ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాం ఇప్పుడు ఈ కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థను తెలిపే ఆధారాలు ఏంటండి వెనీషియన్ ట్రావెలర్ మార్కోపోలో తన ట్రావెల్స్ లో ట్రావెల్స్ అనే బుక్ లో రుద్రమదేవి కాలంలో ఆయన మోటుపల్లికి వచ్చారు కదండి ఆ టైంలో ఆయన బుక్ లో ఈ మోటుపల్లి గురించి రాశారు ఈ మోటుపల్లి ఒక ట్రేడ్ సెంటర్ కదా సో దాని గురించి నా సార్ దీనిలో మార్కపోల రాసిన తన ట్రావెల్స్ అనే బుక్ లో మనకి కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి తెలుస్తుంది అలాగే ఈ ఫ్రేయర్ జోర్దనస్ అనే ఆయన రాసిన తన బుక్ వండర్స్ ఆఫ్ ద ఈస్ట్ అనే బుక్ లో కూడా మనకి కాకతీయుల యొక్క ఎకానమిక్ సిస్టమ్ గురించిన ఆధారాలు ఉన్నాయి సో ఈ ఎకానమిక్ సిస్టమ్ లో ముందుగా అగ్రికల్చర్ వ్యవసాయ విషయానికి వస్తే వీరు సాగు విస్తీర్ణం పెంచేందుకు నాలుగు రకాల చర్యలను చేపెట్టారు అవేంటంటే ముందుగా ఫారెస్ట్ అడవులను సాగు కోసం కల్టివేషన్ కోసం అని చెప్పి క్లియర్ చేశారు ప్రతాపరుద్రుడు ఈ నెల్లూరు కడప మరియు పల్నాడు అనే ప్రాంతాలలో ఉన్న అడవులను క్లి క్లియర్ చేపించి అక్కడ గ్రామాలను స్థాపించాడు ఈ గ్రామాలకు లేదా ఈ ఏరియాస్ కి త్రీ ఇయర్స్ వరకు మూడు సంవత్సరాల వరకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు తర్వాత ఈ బంజరు భూములను సాగు చేసిన రైతులకు కూడా పన్ను మినహాయింపును ఇచ్చారు వాళ్ళు తర్వాత గ్రామాలకు దూరంగా ఉన్న బంజరు భూములను బ్రాహ్మణులకు మరియు పండితులకు భూదానం ఇచ్చారు అగ్రహారాలుగా దానం చేశారు అధికారులు దేవాలయాలకు కూడా ఇటువంటి భూములను దానం చేశారు ఆ భూములను సాగునీటి సౌకర్యం కల్పించి సాగుకు యోగ్యంగా సాగు సాగు చేసుకునే విధంగా తీర్చిదిద్దారు వారికి ఇచ్చిన భూములను కూడా ఫోర్త్ ఏంటంటే రాజ్యంలోనే మొత్తం భూమికి కూడా రాజే అధికారి ఆర్ యజమాని రాజే ఓనర్ కొన్ని రాజక్షేత్రాలు అద్దెదారులకు సగం ధరలకు ఇవ్వబడ్డాయి కొన్ని రాజక్షేత్రాలు కూడా అద్దె వాళ్ళకి సగం ధరలకే ఇచ్చేవారు వీటిని అర్ధ సీట్స్ అని అంటారు అలాగే ఈ సిస్టమ్ ని అడగపట్లు అని అనేవారు అంటే కొన్ని రాజక్షేత్రాలను ఏ రాజక్షేత్రాలను అయితే వీరికి అర్ధ ధరలకు ఇచ్చారు సగం ధరలకే వాటిని అడగపట్లు అని అనేవారు సో ఏంటండి ఆ నాలుగు చర్యలు ముందుగా ఫారెస్ట్ ని క్లియర్ చేసి వ్యవసాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు ఆ ఫారెస్ట్ క్లియర్ చేసిన ల్యాండ్స్ కి త్రీ ఇయర్స్ వరకు కూడా పన్ను మినహాయింపు కలిగించారు సెకండ్ వచ్చేసి బంజరు భూములను సాగు చేసిన రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు తర్వాత థర్డ్ వన్ వచ్చేసి గ్రామాలకు దూరంగా ఉన్న బంజరు భూములను బ్రాహ్మణులకు పండితులకు అగ్రహారాలుగా భూదానం చేశారు అలాగే అటువంటి భూములను అధికారులు మరియు దేవాలయాలకు కూడా భూదానం ఇచ్చారు వాటిని తాగునీటి సౌకర్యం కల్పించి ఆ భూములను కూడా వ్యవసాయానికి తగినట్టుగా తీర్చిదిద్దారు ఫోర్త్ వచ్చేసి కింగ్ రాజే అన్ని ఆ ప్రాంతంలో ఉన్న భూమికి అంతా కూడా యజమాని అలాగే వారు రాజక్షేత్రాలని కూడా కొందరికి అద్దె సగం ధరకే అద్దెగా ఇచ్చేవారు ఆ సిస్టమ్ నే అడగపట్లు అనేవారు సో ఈ ఫోర్ మెజర్స్ తీసుకున్నారు వాళ్ళ అగ్రికల్చర్ ని కల్టివేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి మన కాకతీయులు నెక్స్ట్ వీరి కాలంలో వ్యవసాయ భూమి రెండు రకాలు ఉండేది దాన్నే మాగాని తడి నీల నీరు లేదా నీరు నేల లేదా తోట భూమి అని అనేవారు సెకండ్ వచ్చేసి మెట్ట అంటే పొడి భూమి దీంట్లో మనకి మెట్ట భూమిలో జొన్నలు ఆవాలు ఆముదం మరియు నువ్వులను పండించేవారు వర్షం ఈ భూ ఈ పంటలన్నీ కూడా వర్షం పైన ఆధారపడి ఉంటాయి కదండి ఈ పంటలన్నీ కూడా ఈ మెట్ట భూమిలో పండించేవారు సాగునీటి భూములను అచ్చుకట్టు భూములు అని అనేవారు భూమిని కాలుకు ఇచ్చినప్పుడు ఏం చేసేవారు తాంబూలాలు మార్పుడు చేసుకునేవారు ఆక తాంబూలం ఆ ఆ సమయంలో అలా మార్పు చేసుకోవడం ద్వారా కౌలుదారు కౌలుదారు భూమి మరియు యజమానుల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు అని అర్థం ఒప్పందం కుదుర్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ తాంబూలబెట్టెల్ లీవ్స్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారు తర్వాత నెక్స్ట్ మనకి మార్కపోలోనే తన ట్రావెల్స్ అనే పుస్తకంలో ఏం రాశారంటే ఓరుగల్లు అనే ప్రాంతంలో సుగంధ వరి సాగు ఆరోమేటిక్ రైస్ కల్టివేషన్ జరిగిందని చెప్పి కూడా రాశారు మన కాకతీయుల కాలంలో ఏమేమి పంటలు సాగించారండి వరి జొన్న చెరకు మిరప కొబ్బరి నూనె గింజలు ఉల్లిపాయలు మరియు ఇండిగో ప్లాంట్స్ ని కూడా కల్టివేట్ చేశారు ఈ మన కాకతీయుల కాలంలో ఉన్న వరి రకాలు ఏంటంటే రాజన్నసాలి కలుము సిరాముఖి మరియు పాతంగా హోయినా అనేవి వరి పాడి వెరైటీస్ వెరైటీస్ ఆఫ్ వరి రకాలు అన్నమాట ఇవన్నీ కూడా సో ఈ రాజన్నసాలి కాలము సిరాముఖి పాతంగా హోయిన అంటే ఏం రాస్తారని చెప్పి ఏం రాస్తారంటే కాకతీయుల కాలంలో ఉన్న వరి యొక్క రకాలు ఈ సమయం ఈ మన కాకతీయుల కాలంలో షిఫ్టింగ్ కల్టివేషన్ చేసే వారికి పన్ను లేదు ఫామ్ ల్యాండ్స్ పైన వ్యవసాయ భూమి పైన కొన్ని పన్నులను విధించేవారు అవి ఏంటంటే వాటి పేరు కొరు మరియు పుట్టి సాహితి కొరు మరియు పుట్టి సాహితి అంటే వ్యవసాయ భూముల పైన విధించే పన్ను సో ఈ మార్కపోలో ఏం రాస్తారండి ఓరుగల్లు వరంగల్ ప్రాంతంలో కల్టివేషన్ ఫారోమేటిక్ రైస్ జరిగిందని చెప్పేసి తర్వాత ఈ కాలంలో పండించిన పంటలు వరి జొన్న చెరకు మిరప నూనె గింజలు కొబ్బరి మరియు ఉల్లిపాయలు పాడి వెరైటీస్ వచ్చేసి రాజన్నసాలి కలము సిరాముఖి మరియు పాతంగా హోయిన ఈ కోరు మరియు పుట్టి సాహితీ అంటే ఏంటండి ఫామ్ లైన్స్ వ్యవసాయ భూముల పైన విధించే పన్నులు నెక్స్ట్ వ్యవసాయ భూములను కూడా కాకతీయులో ఎలా అంటే గద లేదా దండ లేదా కోల ఈ వాటిలో ఈ మెజర్మెంట్స్ ద్వారా ఈ ఫార్మ్ ల్యాన్స్ ని వ్యవసాయ భూములను కొలిచేవారు ఒక గదకి ఎన్ని ఎన్ని జానల్ అంటే పద ముప్పై రెండు జానలు అయితే ఒక గద అని పిలిచేవారు ఈ మన కాకతీయుల కాలంలో పువ్వులు మరియు పండ్లు కూడా ప్రత్యేక తోటలలో పెంచారు పుండ్లని సారీ పండ్లు మరియు పువ్వులను కూడా ప్రత్యేక తోటల్లో పెంచారు వీరి కాలంలో అగ్రికల్చర్ వ్యవసాయ పన్నులు వచ్చేసి సిద్ధయం ఓయిర్ పనగాము పన్ను కనిక దర్శనము వెన్ను పన్ను నీరు వీధి అర్ధయం మరియు పుల్లారి ఇవన్నీ కూడా వ్యవసాయ పన్నులు ఈ పన్ను ఎలా తీసుకునేవారండి వస్తు వస్తురూపకంగా లేదా నగదు రూపకంలో కలెక్ట్ చేసేవారు బ్రాహ్మణులకు ఆలయాలకు మరియు విలేజ్ సర్వెంట్స్ కి ఇచ్చిన భూములకు పై ట్యాక్ టాక్స్ ఎగ్జెంప్షన్ ఉండేది అంటే పన్ను మినహాయింపు ఉండేది సో భూములని ఎలా కొల్చేవారు అంటే గద దండ లేదా కోలా అనే రకంలో రకాలలో కొలిచేవారు అగ్రికల్చర్ ట్యాక్స్ వ్యవసాయ పన్నులు వచ్చేసి సిద్ధయం ఓయిర్ పంగము పన్ను కనిక దర్శనము వెన్ను పన్ను నీరు వీధి మరియు అర్ధయమై పుల్లారి నెక్స్ట్ ఈ కాకతీయుల కాలంలో మనకి వారు తో ఫారెస్ట్ ని క్లియర్ చేసి చాలా గ్రామాలను కూడా కట్ స్థాపించారు కదా వాటికి ఏం చేసేవారు అంటే కాకతీయ కింగ్స్ పేర్లు కింగ్స్ లేదా క్వీన్ పేర్లనే పెట్టుకునేవారు ఎవరైతే ఆ గ్రామాలను స్థాపించారో వారి పేర్లే పెట్టించే పెట్టు పెట్టుకున్నారు సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటండి గణపతి దేవుడు కట్టించిన గ్రామానికి గణపవరం అని చెప్పి మహాదేవుడు స్థాపించిన గ్రామానికి మహాదేవపురం అని చెప్పి రుద్రదేవుడు కట్టించిన గ్రామానికి రుద్రవరం అని చెప్పి భయ్యాల దేవి కట్టించిన గ్రామానికి భయ్యారం అని చెప్పి ముప్పమాంబ కట్టించిన గ్రామానికి ముప్పవరం అని కుందమాంబ కట్టించిన గ్రామానికి కుందవరం అని విశ్వేశ్వర శంభు అనే గణపతి దేవుడు మరియు రుద్రమదేవి యొక్క ఆధ్యాత్మిక గురువైన విశ్వేశ్వరుడు కట్టించిన గ్రామానికి విశ్వనాథపురం అని చెప్పి పేర్లు పెట్టేవారు సో ఏ రాజు అయితే గ్రామాన్ని స్థాపిస్తారో ఆ రాజు పేరు మీదనే ఆ గ్రామం ఉండేది మనకు థర్టీన్ లెవెన్ ఏడి నల్గొండలో నల్లచెరువు శాసనంలో ఏం తెలుస్తుందంటే రాజపులము లేదా రేగడి లేదా వెలిగాడు అనే ఇసుక నీళ్ళపై రాజుకే అన్ని హక్కులు ఉండేవని చెప్పి ఈ మల్ల శాసనంలో ప్రస్తావించారు కొత్తగా సాగు చేసిన భూమిని పోడు అని చెప్పి పిలిచేవారు ఈ కొత్తగా సాగు చేసిన భూములకు ట్యాక్స్ ఎగ్జిషన్ పన్ను మినహాయింపు ఇచ్చారు సో ఇదండి వ్యవసాయం గురించి ఇప్పుడు మనం నీటి పారుదల వ్యవస్థ గురించి చూద్దాం ఇరిగేషన్ సిస్టమ్ గురించి మన కాకతీయులు వ్యవసాయ భూములకు సాగునీరుని అందించడానికి చాలా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు అది మనకి ఎలా తెలుస్తుందంటే వారు చాలా ట్యాంకులను కట్టించారు అలాగే ఎన్నో స్ప్రింగ్ ట్యాంక్స్ ని కూడా కట్టించారనమాట ఈ బిగ్ పెద్ద ట్యాంక్ లైమనేవారు అంటే సముద్రం అనేవారు ఈ మోటుపల్లి మరియు బయ్యారం శాసనంలో మనకి ఈ ట్యాంక్స్ యొక్క ఈ ట్యాంక్ ట్యాంక్ల యొక్క వివరాల గురించి మనకి మోటుపల్లి మరియు బయ్యారం శాసనంలో తెలుస్తుంది ఈ సమయంలో వీరు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు గొలుసుకట్టు చెరువులు అంటే పైన ఉన్నాయి ఎగువ ట్యాంకులు ఉంటాయి కదండి దాంట్లో నీరు నింపినప్పుడు దాంట్లో ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఆ అదర్నపు నీటిని దిగువ స్థాయిలో ఉన్న ట్యాంకుల్లోకి ప్రవహిస్తారు ఇప్పుడు మనం గేట్లు ఎత్తడం అంటాం కదండీ డ్యామ్ లో అప్పుడు కూడా వాళ్ళు అదే చేసేవారు అనమాట ఎగువ ట్యాంకులలో ఉన్నప్పుడు ఎగువ ట్యాంక్ల ఎప్పుడైనా నీరు నిండినప్పుడు దాని కిందనే చిన్న చిన్న ట్యాంక్స్ ని కట్టించేవారు ఆ అదనపు నీటిని దిగువ స్థాయిలో ఉన్న ట్యాంకుల్లోకి ప్రవహించే చేసే ప్రవహించేవారు అందుకని దీనికి గొలుసు కట్టు చెరువులు అని చెప్పి పేరు ఉంది సో ఈ కట్టు చెరువులు ఎవరు ఎవరు నిర్మించారండి మన తెలంగాణ చరిత్రలో అంటే మన కాకతీయులు నిర్మించారు అలాగే నీటి బుగ్గల కాలువలను కూడా నిర్మించారు వాటిని ఏమంటారంటే గోసుగు కాలువ రావిపాటి కాలువ మూసాటి కాలువ ఆలేటి కాలువ కూచినేని కాలువ మరియు బొమ్మకంటి కాలువ అని చెప్పి పేర్లు ఉన్నాయి సో ఈ నీటి బుగ్గల కాలువలు ఏంటండి గోసుగు కాలువ రావిపాటి కాలువ మూసాటి కాలువ ఆలేటి కాలువ కూచినేని కాలువ మరియు బొమ్మ కంటి కాలువ నెక్స్ట్ ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ ఏడీలో గణపతి దేవుడి కాలంలోనే దోసపాడు అనే శాస్త్రాన్ని వేయించారు దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే వీరు ఎద్దులు మరియు పుల్లి పుల్లి అంటే మన బావి బావిలో నీరు చేదుకునే అప్పుడు ఒక పుల్లి ఉంటుంది కదండి ఇలా ఇలా దీంట్లో ఒకటి తాడు పెట్టి చేదుకుంటాం కదా అదే పర్షియన్ వీల్ అని కూడా అంటారు ఈ పర్షియన్ కి కావాల్సిన వుడ్ అంటే చెక్క కావాలి కదా కలప దాన్ని కూడా వీరు దానం చేశారని చెప్పి మనకి దోషపాడు శాసనంలో ఉంటుంది అలాగే వీరు ట్యాంక్లను అలా నిర్మించి అలా వదిలేయడం కాకుండానే ఎవ్రీ ఇయర్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు అలాగే రిపేర్ కూడా చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ట్యాంక్ కాలువలకు కూడా మరమ్మత్తులు చేసేవారు ఇలా చేయడంలో ఈ పన్నులన్నీ చూసుకునేందుకు కొందరు వ్యక్తులను నియమించారు ఆ నియమించినప్పుడు ఈ కాలువ కింద ఉన్న పొలాల్లో ఉత్పత్తి చేయబడిన ప్రతి ఒక్క రూపం ప్రతి ఒక్క గ్రెయిన్ కూడా కుంచాల రూపంలో ధ్యా ధాన్యాన్ని ఈ ఎవరైతే ఈ కాలువలు మరియు ట్యాంక్లను చూసుకుంటారో రిపేర్ మరమతుల పనులు చేపిస్తారో వారికి ఇచ్చేవారు అనమాట దీన్నే మనం దశబంధ లేదా దశవంధ మాన్యం అని చెప్పి పిలుస్తారు దశబంధ సిస్టమ్ లేదా దశవంధ మాన్యం సో ఈ దోషబాడు శాస్త్రంలో ఏముండేదని చెప్ ఏముండేదంటే ఎద్దులు లేదా ఎద్దులను కూడా దానం చేసేవారు అలాగే ఈ పుల్లీస్ కి కావాల్సిన చెక్కను కూడా దానం చేసేవారు అని చెప్పి దోషపడు శాసనంలో చెప్పారు వీళ్ళు ట్యాంక్స్ ని కాలువలను నిర్మించడమే కాకుండా వాటిని ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేసేవారు అలాగే మరమ్మత్తులు కూడా జరిపేవారు అని చెప్పి ఉంది తర్వాత ఈ పనులన్నిటినీ పని ఈ మర ట్యాంకులు మరమ్మత్తులు చేయించే పనులన్నిటిని చూసుకునే వారికి అక్కడ కింద ఉన్న పొలాల్లో చేయబడిన ఉత్పత్తిలోంచి కొంచెం కొంచెం ఒక కొంచెం ధాన్యం చెల్లించేవారు దీన్నే దశవంద లేదా దశవంద మాన్యం అని చెప్పి పిలుస్తారు సో ఇదండి కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ